హాయ్ ఫ్రెండ్స్, జియో సినిమాలో రిలీజ్ అయిన విస్ఫోట్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఫర్దీన్ ఖాన్, రితేష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్రలు పోషించారు. కథ ఏంటి అంటే, ముంబైలో ఉన్న ఒక పైలట్ కుటుంబానికి, అదే ముంబైలో డోంగ్రీలో ఉన్న ఒక ఆటో క్యాబ్ డ్రైవర్కి మధ్య డ్రగ్స్ ముఠా పెట్టిన ఒక చిన్న చిచ్చులో ఇరుక్కుపోతారు కార్ డ్రైవర్, పైలట్. వీళ్ళిద్దరూ ఒకే సమస్యలో ఇరుక్కొని దాని నుంచి ఎలా బయటపడ్డారా అన్నదే కథాంశం. పైలట్గా రితేష్ దేశ్ముఖ్, క్యాబ్ డ్రైవర్గా ఫర్దీన్ ఖాన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. పైలట్ భార్య పాత్రలో ప్రియా బాబట్ నటించడానికి అంత పెద్ద స్కోప్ లేదు. క్రిస్టల్ డిసౌజా ఫర్దీన్ ఖాన్ ప్రేయసిగా ఒక రొమాంటిక్ సీన్లో అలరించింది. లేడీ గ్యాంగ్స్టర్ తాయిమా పాత్రలో సీమా బిశ్వాస్ ఉన్న రెండు సీన్లలో పర్వాలేదు అనిపిస్తుంది. పూర్ణేందు భట్టాచార్య గ్రే షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో బాగానే చేశాడు. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్ట్గానే సాగుతుంది. అక్కడక్కడ మంచి ట్విస్టులతో బాగానే సాగిందని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. రితేష్ దేశ్ముఖ్కి అందించిన గాత్రం మాత్రం అంత గొప్పగా అనిపించదు. ఇదే గాత్రం బ్యాడ్ కాప్ సిరీస్లో కూడా గుల్షన్ దేవయ్యకి అందించారు. ఆ వాయిస్ ఒక్కటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. ఇక మాటలు బాగుంటాయి, పాటలు ఏముండవు, సినిమా చక్కగా సాగిపోతుంది. కెమెరా వర్క్ కొంచెం డల్గా అనిపిస్తుంది. ముఖ్యంగా గ్రే షేడ్ డిజిటల్ గ్రేడింగ్ ఇవ్వడం పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. ఈ టైప్ గ్రేడింగే ఈ మధ్య రిలీజ్ అయిన ముర్షిద్ వెబ్ సిరీస్ కూడా ఇచ్చారు. ఫర్దీన్ ఖాన్కి క్రిస్టల్ డిసౌజా మధ్య వచ్చే ఒక చిన్న రొమాంటిక్ సన్నివేశం కొంచెం హద్దులు దాటినట్లు అనిపిస్తుంది. ఫర్దీన్ ఖాన్ బాగా చేశాడు, రితేష్ దేశ్ముఖ్ కూడా బాగా చేశాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ కూడా బాగా తీశాడు దర్శకుడు కుకీ గులాటి. స్క్రీన్ ప్లే ఎక్కడ మనకి అనవసరం సీన్లు వచ్చినట్లు అనిపించవు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.